అదే ఉగ్ర నరసింహ స్టాచ్యూ, నాలుగో అవతారం విష్ణుది, శ్రీకృష్ణ దేవరలో కట్టించింది అది. అది వచ్చేసి 22 feet హైట్ ఉంది, ఒకే రాయిలో చెక్కింది, అంతే ఏకశిలా విగ్రహం అని. సో మా హంపిలో అతి సుందరమైన స్టాచ్యూ అంటే అదే. దాని పక్కన ఉండేది శివలింగము, మా సౌత్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ శివలింగము. ఇది వచ్చేసి బడవలింగం అంటారు. అప్పుడు అప్పుడు కాలంలో బీదవాళ్ళు అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకుని ఈ శివలింగాన్ని కట్టించారు. ఎందుకంటే పెద్ద విరూపాక్ష టెంపుల్ కి బీద వాళ్ళకి ఎంట్రీ ఉండలేదు అనమాట. అందుకనే ఇక్కడ చిన్న వాళ్ళ డబ్బులు ఎంత అవుతుందంత చేసుకో కలెక్ట్ చేసుకుని ఈ శివలింగాన్ని కట్టిస్తారు. అందుకని ఇక్కడ బడవలింగ అంటారు. బడవ అంటే మా లాంగ్వేజ్ లో, కన్నడ లాంగ్వేజ్ లో బీద వాళ్ళు, పూర్ పీపుల్. సో అందుకని బడవలింగ అంటారు దీనికి. ఇది వచ్చేసి 12 అడుగుల ఎత్తరం ఉంది, ఒకే రాయిలో చెక్కినది ఇది గుణం. సో నీళ్ళలో ఎప్పుడూ సదాకాలం నీళ్ళలో ఉంది కాబట్టి దీనికి జలకంఠేశ్వర గుణం అంటారు సార్. జలకంఠేశ్వర, ఇది వన్ ఆఫ్ ది పూజా ప్లేస్ హంపిలో. ఓకే ఓకే, నెక్స్ట్ మనం బడవలింగకి ఉగ్ర నరసింహకి స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం చూసేదేం ఎలా ఉందో. ఈ ప్లేస్ మీకు హంపి విలేజ్ నుండి 500 meters డిస్టెన్స్ లోనే ఉంటుంది. హంపి కమలాపూర్ రూట్ మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్ మీకు. మన ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం అనుకుంటా ఇది, ఎందుకంటే 22 feet చాలా పెద్దగా ఉంది. వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తున్నా, మీరు డైరెక్ట్గా చూసినప్పుడు ఆ ఫీల్ని మీరు ఫీల్ అవుతారు. ఇండియాలోనే అతిపెద్ద ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం ఇది, అప్రాక్సిమేట్లీ 22 feet వరకు ఉంది. సో ఆ బహుమని సుల్తాన్లు వచ్చి ఆ కాళ్ళు విగ్రహాలు కూడా మొత్తం ఖరాబ్ చేయడం జరిగింది, చేతులు కూడా సరిగా పాడు చేయడం జరిగింది. సో ఇది మన ఇండియాలోనే లార్జెస్ట్ విగ్రహం ఇది దేవుళ్ళలో. సో చాలా బాగుంది. ఇది హంపీలో శ్రీకృష్ణ దేవరాయ వాళ్ళు 1520 ఆ టైంలో కట్టించారంట. మొత్తం మేకశిలతోనే ఉంది, మొత్తం రాయితోనే కట్టించిన, రాయితోనే చెక్కిన విగ్రహం ఇది. సో ఎంత బాగుంది చూడండి. సో దీని పక్కనే బడవ లింగ శివుడి గుడి ఉంది. బడవ అంటే కన్నడంలో బీదవాళ్ళు కట్టించిన గుడి అంట. ఆ కాలంలో చందాలు వేసుకొని కట్టించారంట. ఓ సారీ. ఇండియాలోనే అతిపెద్ద రెండవ శివలింగం ఇది. మొదటిది తంజావూరులో ఉందంట. ఈ ఈ గుళ్ళో 365 days వాటర్ ఉంటాయి. అప్పట్లో ఒక పూజారి జీవితాంతం పూజ చేసేవాడు, రీసెంట్గానే అతను చనిపోయాడు, న్యూస్లో కూడా వచ్చింది. హంపీలో నిత్యం జరిగే రెండు గుళ్ళలో ఒకటి విరూపాక్ష, ఒకటి ఇది బడవలింగ. ఈ గుడి దగ్గరే పూజలు జరుగుతాయి. త్రీ మీటర్స్ హై లార్జ్ శివాలింగ ఇస్ ఆల్సో మోనోలిత్ సిమిలర్ టు లక్ష్మీ నరసింహ కార్వ్డ్ అవుట్ ఆఫ్ వన్ రాక్. ఇది లక్ష్మీ నరసింహ గుడి పక్కనే ఉంది బడవలింగ. ఇది మనం ఎప్పుడు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం ఫొటోస్, చాలా ఫేమస్, కానీ హంపీలో ఉందని ఎవరికి తెలియదు.
సో ఇది కూడా ధ్వంసం చేయడం అయింది. పైన గోపురం ఉందంట, అది కూడా కూల్చేశారు ఆ కాలంలో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిసోడ్ 8. సో ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం వీడియో రిలీజ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ హంపీ టూర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎపిసోడ్ వైజ్గా చూడండి, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా వెళ్ళానో ఎపిసోడ్ వైజ్గా రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.